हाई फ्रेंड्स मनम पालकूर फ्राई चेसुकुंदाम बहुत इधर ट्रई ची मुझे और कड़ाई तीसक दादा आई वेक रूम स्पून अला वेसको जीलक्र वेक वेड़ तरवा जीलक्र वेकम सेप नैक्स्ट को नागुव रेबल नीन सन्ग कटेपेको अभी वेक జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం సేపు వేగనివ్వండి తర్వాత మనం ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెమ్మ కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకున్నాను నేను అవి కూడా కొంచెం సేపు వేగనిద్దాము కొంచెం సేపు వేగిన తర్వాత ఒక పొయ్యి మీద మనం మూంగ్ దాల్ అంటే పెసరపప్పు సాయి పెసరపప్పు కొంచెం సేపు ఉడకనిద్దాం ఇవి కూడా వాటిలో వేయడం కోసం अभी कोई सब उड़कन तरह अंत पालकूर मन कटेपेक पालकूर वेक इवे मग्गिपत ऊर के तुंदर चलाकूर वेसको मग्गिते एंत का चूँ मग्गेटपड़की कोईपैं इला का सब फ्राई चुस्को नैक्स्ट को उप वेक మీకు సరిపడినంత వేసుకోండి నీరు వస్తూ ఉంటుంది ఆ వాటర్ ఇనికిపోవాలి పసుపు కొంచెం వేసుకోండి వాటర్ ఇనికిపోయేదాకా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను అందులోకి మూత పెట్టేశాను కాసేపు మగ్గనిద్దాం అనేసి ఇవి అందులోకి ఉడికినాయేమో చూద్దాం ఉడికిపోయింది సాయి పెసరపప్పు ఇలా ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ వంపేసుకొని పక్కన ఉంచుకోండి వాటర్ అంతా తీసేసుకోండి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయింది ఇంకొంచెం నీరు ఉంది ఆ నీరు కూడా ఇనికిపోయే వరకు కాసేపు మగ్గనిద్దాము ఆ నీరంతా ఇనికిపోవాలి తర్వాత ఇనికిపోయిన తర్వాత పెసరపప్పు వాటర్ వంపేసి పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పుని మనం వేసుకుందాం సాయి పెసరపప్పు మూంగదాల పప్పు ఇవి వేసేసుకోండి వేసేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అలా కలిసేటట్లు కలుపుకోండి నెక్స్ట్ కొంచెం చిన్నలపై కారం ఇది మీకు ఎలా అంటే చిన్నలపై ఉప్పు కారం మిక్సీలో వేసి పట్టింది జీలకర్ర వేసి లాస్ట్లో కొత్తిమీర ఇలా వేసుకొని కలదిప్పుకోండి అంతే అయిపోయింది రెడీ అయిపోయింది నేను బౌల్లోకి తీసేసుకున్నాను చాలా బాగుంటుంది పాలకూర ఫ్రై అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది మీకు నచ్చిందా ఓకే బై